ఎలక్షన్లో కూడా మన పార్టీ తరఫున ఏదో వార్డు మెంబరు ఏదో సంథింగ్ ఏదో అయ్యిందంట, ఏదో ఎన్ఐఏ ఎంక్వైరీ అన్నారు. అసలు మీరు అడిగారా? అడిగితే ఏమవుద్ది? ఎవరికి ఏం చేయడో తెలిసిపోద్ది. అందుకనే కదా దాన్ని పక్కన పెట్టేశారు. సో ఒక హత్య ప్రయత్నం చూపెట్టుకున్నది ఎవరు అన్నది అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ డెఫినెట్గా బాబు సాయి నీకు తెలుసు. ఒంగోలు కింద సినిమా చూడండి ఒకసారి, అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూడండి. ఆ సినిమా ఫ్లాప్ అయింది, బట్ ఆ క్యారెక్టర్ ఫాలో అయినప్పుడు సక్సెస్ అయ్యాడు. ఒకసారి ఒంగోలు కింద సినిమా చూడండి. తర్వాత మరి అసలు ఊ కిళ్ళు బాబాయ్కి వద్దాం. ఊ కిళ్ళు బాబాయ్ ఏంటమ్మా? గుండుపోట అన్నావు ముందు, చక్కగా అభినయించావు పేశెట్టి. తర్వాత మరి ఈ కవరింగ్ ఇన్ ఫెర్నోలు కుదరక మరి గొడవలు పోవడం తెలిసిపోతే రాజనారాయణ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేయించారు, బీటెక్ రవి గారు చేయించారు అని నీ నోటుకు వచ్చిన పేర్లన్నీ నువ్వు చెప్పావు. ఊకేళ్ళు బాబాయ్ అల్టిమేట్గా అందరికీ తెలుసు కదా. చివరికి ఏమైంది? అది వాళ్ళు 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 తెలుగుదేశం పేర్లు చెప్తే మరి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సరే మీరు జైల్లో లేకుండా ఏదో హాస్పిటల్ చుట్టూ ఆసుపత్రి చుట్టూ తిప్పుతున్నారు, లేకపోతే అసలుకే మోసం వస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మరి అక్కడ గొడ్డల పోటుని ముందుగా గుండు పోటుని నువ్వు ఎందుకు చెప్పావు? నిన్ను ఎవరు చెప్పమన్నారు? ఇది కూడా మరి ఈ సందర్భంగా మరి గుడ్డ కాల్చి వేసేసినట్టే అని చెప్పి నువ్వు థీరీ చెప్పావు. నువ్వు మరి ఎవడు హత్య చేశాడు, ఎవరిని కాపాడటం కోసం ఆ కర్రు కాల్చి గుడ్డ చంద్రబాబు నాయుడు గారి మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద వేశావు. మరి సిబిఐ వాళ్ళు వాళ్ళంటే ప్రేమ చూపిస్తున్నారా? వాళ్ళంటే స్పెషల్ ఎఫెక్షన్ ఉందా? లేకపోతే వాళ్ళు సిబిఐని మేనేజ్ చేస్తారా? ఆ ముగ్గురు మరి అరెస్ట్ చేసింది మరి ఎర్ర గంగిరెడ్డి గారిని, మా రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి గారిని తరచూ కూడా ఆయన ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటారు. ఆయనే పులివెందులకి డిఫాక్టో ఎమ్మెల్యే అని అంటూ ఉంటారు. మరి వారిని వేసేసారు కదా, ముందు మీరేమన్నారు? ఈ ప్రభుత్వం విచారిస్తే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 నెలలు ఇదే సునీల్ కుమార్ గారు మామూలుగా అద్భుతంగా సాక్షిసత్యంతో జేమ్స్ బాండ్ 007 మించిన తెలివితేటలతో మరి ఆయన పనిచేసే వ్యక్తి, మరి 8 నెలలుగా ఏ ప్రోగ్రెస్ లేకపోతే స్వయంగా మీ పార్టీ అధ్యక్షుడు మన పార్టీ అధ్యక్షుడు గారి సోదరి, ఇంకేం లాభం ఎదరా బాబు? ఆ సిబిఐకి ఇవ్వండి అంటే సిబిఐ వద్దని చెప్పి మళ్ళీ మీరే అడ్డం పడితే కూడా మరి కోర్టు సిబిఐ అందాయి. ఇప్పుడు క్లారిఫై చేయండి, మీరు కరు కాల్చి వాళ్ళ మీద వేశారు, ఇప్పుడు శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు అసెంబ్లీలో కూడా, మీరు ఏదో ఏదో మాట్లాడుకున్నారు, బట్ అర్థమైపోయింది కదా హత్యలు చేసేది ఎవరు. ఆ ట్రాక్ రికార్డ్ చూసి భయపడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన పార్టీ రాష్ట్ర కార్యదర్శినే జైల్లో పెట్టారు కాబట్టి మరి మీరు ఏమాత్రం శ్రద్ధ వహించకుండా ఈ కన్ను సిద్ధాంతం మరి పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు కనుక, మరి అక్కడ ఆయన గొడ్డల పోటుతో చనిపోయింది నిజం కనుక, మీరు ఎలిగేషన్ చేసిన వాళ్ళు ఎవరు ఆ హత్యలో లేదన్నదే క్లియర్గా ప్రూవ్ అయింది కనుక, వాళ్ళు చేయలేదన్నది ప్రూవ్ అయింది, చంద్రబాబు నాయుడు గారు హత్య చేయలేదన్నది ప్రూవ్ అయింది, ఆదినారాయణ రెడ్డి గారు హత్య చేయలేదన్నది ప్రూవ్ అయింది. చేసింది ఎవరో తెలుసు, చేయించింది ఎవరో ఇవాళ కాకపోతే రేపు 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 జరుగుతూ బయటకు వద్దాయి. బట్ ఆ ప్రాక్సిమిటీ ఎవరితో ఉందమ్మా? మరి భయపడొద్దంటావా? భయపడొద్దంటావా సాయి తెలుపుము? అందుకే నేను భయపడ్డా, భయపడి నేను పారిపోలా, భయపడి నేను రావాల్సిన చోటుకు వచ్చా. ఆ భయంతోనే మీరు మర్డర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసిన ఇన్ఫర్మేషన్తోనే ఇక్కడికి నేను
కంప్లైంట్ ఇవ్వడానికి నేను చెప్పిన ఎమర్జెన్సీ వర్క్ అదే. సరే వచ్చిన తర్వాత మరి ఈ ఢిల్లీలో ఉన్న ఈ కరోనా వాతావరణంలో నలభై చేసిన మాట వాస్తవం. ఈ పనిలోనే ఉన్నా ఎందుకు? నా ప్రాణ రక్షణ కోసం ఉన్నా, నా ప్రాణాలను నేను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నా. అందులో ప్రాణాన్ని ఎవరైనా ప్రేమించాలి కాబట్టి డెఫినెట్గా నేను ఎలక్షన్లో పోరాడాలంటే నేను ఉండాలి కాబట్టి మరి రాష్ట్ర ప్రజల కష్టాలు పోవడానికి ఒక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా నా నియోజకవర్గాన్నే నేను ఎంచుకున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. నేను ఉండకుండా ఉంటే నీకు అవసరం, నేను ఉండటం రాష్ట్రానికి అవసరం. సో రాష్ట్ర అవసరం కోసం నేను కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. మరి అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు మన పార్టీ కార్యకర్తలను వెంటేసుకుని రోజుకొక పోలీస్ స్టేషన్లో మరి ఆయన కూడా అలా క్రికెట్ ఆడుకుంటూ అక్కడ సీఎల్తో మాట్లాడుతూ కంప్లైంట్లు పెట్టేస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాలి. నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అసలే ఒంట్లో బాగోలేదు, ఒక పక్క కోర్టు కేసులు చూసుకోవాలి. మళ్ళీ ప్రస్తుతం మళ్ళీ మధ్యాహ్నం కూడా కొన్ని ఎయిమ్స్లో కొన్ని పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి ఎక్కువ సమయం ఈరోజు మాట్లాడి ఓపిక కూడా లేదు. సో కాబట్టి ఏదైనా ఒకటి అరవై ప్రశ్నలు ఉంటే మరి ఏమైనా అడిగితే ఎర్లీగా క్లోజ్ చేద్దాం. ఆధార్ కాన్ అని లెటర్ రాశారు కదా మీరు. ఆధార్ కాన్ అలా కాలేకపోతున్నాను, ఆధార్ కాలేకపోతున్నాను, కోర్టులో కూడా ఫైల్ చేశాను క్వాష్కి. ప్లస్ అట్ ది సేమ్ టైం నేను ఢిల్లీలో ఉన్నాను, నేను ఢిల్లీ నుంచి నేను అక్కడికి రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు. నా ఆరోగ్య సమస్యలు కూడా అందరికీ తెలిసిందే, నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను, ఐదు గ్రాఫ్ట్లు అయినాయి. పీరియాడికల్గా ప్రతి రెండు నెలలకి నేను అన్ని పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. ఆ పీరియాడికల్ టెస్టింగ్ కూడా ఇప్పుడే ఉంది. సో కాబట్టి నేను అదే విషయం తెలియజేశాను. తెలియజేసి నాలుగు వారాల సమయం, ఎందుకంటే మళ్ళీ పార్లమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి, మళ్ళీ పార్లమెంటు 11వ తారీఖు దాకా ఉంది కాబట్టి ఈ నాలుగు వారాల సమయం కూడా అడిగాను. సో నాలుగు వారాల తర్వాత ఏడు నెలల నుంచి నేను ఖాళీగా ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు పిలవలేదు, నేను ఊరు వెళ్తానన్నప్పుడే పిలిచారు. ఈయన దుర్మార్గాలకే నేను ఇప్పుడు కాదు అప్పుడు కూడా మా స్వయంగా నా సొంత నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు కూడా నేను ఇప్పుడు మీడియాకు తెలియజేశాను మరి నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నానని. అప్పుడు కూడా వస్తానేమో వస్తానేమో అని చెప్పి కాసు కూర్చున్నారని కూడా నాకు తెలిసింది. మరి ఏంటో అరవింద్ బాబు గారిని డాక్టర్ గారిని చూసాం, అరవింద్ బాబు గారే కదా అని పని కాదమ్మా, తండ్రి గుండెల మీద తండ్రి మళ్ళీ ఆయన మీద కేసు పెట్టారు అరసరాపేట అరవింద్ డాక్టర్ అరవింద్ బాబు గారు. మరి అలాగే ఆ రైతు మీద మరి మూడు నెలల నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదంట. మరి మా కన్నబాబు గారు అయితే కన్నబాబు గారు మూడు వారాల్లో ఇస్తా ఉన్నారు, మరి మూడు నెలలైనా ఇవ్వట్లేదు, డబ్బులు రావట్లేదని గిట్టుబాటు ధర లేదని మా పార్టీకి సంబంధించిన రైతే మరి మాట్లాడితే మరి ఆయన అలా చేశారు. నేను మాట్లాడుకున్నాం, అప్పుడు ఇంకెవరో ఏదో ఊరేగింపు పెడతా ఆయన్ని అనుకున్నాం, మనం ఏదో కోల్డ్ లాంగ్వేజ్ పెట్టుకున్నాం, ఓం నమ శివ చేశారని. సో ఆ రకంగా మరి ట్రాక్ రికార్డు, మరి ఇంత ట్రాక్ రికార్డు, ఇంత క్రిమినల్ హిస్టరీ మన వెనకాల పెట్టుకుని అడుగుతూనే భయపడిపోతున్నాడు అని మరి సాయి రెడ్డి గారు నిత్యం నిత్యం ప్రాణాలు అత్యధికంగా పెట్టుకుని బతుకుతున్న సాయి రెడ్డి గారు కూడా ఇలా మాట్లాడటం మరి ఆయన స్థాయికి తగదు. ప్రాణాలు చేతిలో పెట్టుకోండి, ఆయన ఒకసారేమో పరిగెత్తాడు అక్కడికి. ఆ తర్వాత కూడా మరి మార్కెట్ రూమర్స్ అయితే నేను నిన్న నా ట్వీట్లో కూడా పెట్టాను ఎన్ని శాతం తల్లిన అదని. మీ ఇద్దరి మధ్య ట్వీట్ యుద్ధమైంది సార్ మాటలు ఏమన్నమ్మా, ఆయన ట్వీటాడు కాబట్టి నేను ట్వీటా, మరి ఏం చేయను. సో అది ఇప్పుడు
నా ఎలక్షన్ లో మరి నిన్ను కూడా అనిపిస్తోంది. ఇది చెప్పిన తర్వాత చాలా మంది ఏమన్నారంటే అసలు విజయసాయి రెడ్డి గారు ఆయనకి ఎలాగో రాజశేఖరమల్లి రాదు కాబట్టి ఆయన పార్టీకి జాతీయ అంతర్జాతీయ కార్యదర్శి కాబట్టి అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రాంతీయ పార్టీ జాతీయ అనుకున్నప్పుడు అంతర్జాతీయ కూడా అనుకోవచ్చు ఏమో అంతర్జాతీయ కార్యదర్శి అని కూడా అనుకోవచ్చు. జాతీయ నాట్ అలౌడ్ అయినప్పుడు అంతర్జాతీయ అయితే నష్టం ఏదో ఆయన గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. సో మా ప్రాంతీయ పార్టీ అంతర్జాతీయ కార్యదర్శినే నా మీద పోటీ పెడితే బాగుంటుందేమో అని నిన్న సోషల్ మీడియా వాళ్ళందరూ కోరుకున్నారు. ఓకే మరి ఎవరైనా కూడా ఒకసారి ప్రజాపక్షాన పోరాడాలి అనుకున్నప్పుడు మరి తప్పదు. ఈరోజు చూసి పేపర్ చూసి షాక్ తిన్నాను నేను. సరే నిన్న నిన్నంతా నేను పడుకునే ఉన్నా ఏదో ట్వీట్ పెట్టాను తప్ప నిన్నంతా ఫుల్ రెస్ట్లో ఉన్నా. మరి పొద్దున్న పేపర్ చూసా, పొద్దున్న పేపర్ చూస్తే ఇంకా జీతాలు 10% మందికి వచ్చినాయట. ఇంకెవరికి పండగ వెళ్ళిపోయింది కానీ ఇంకా జీతాలు రాలేదన్నారు. ఇంకా పండక్క జీతాలు ఇవ్వనాడు, చిన్న చిన్న గోతులు కప్పెట్టినాడు, రాయలసీమకు కొత్తగా చుక్క నీరు తేనాడు. ఏ మొహం పెట్టుకుని ఎలక్షన్కి వస్తారో చూద్దాం. 4-5 అబద్ధాలు ఆడతారు, సాక్షులను 4-5 రాతలు రాసుకుంటారు. ఏదేమైనప్పటికీ ఎలా ఉన్నది ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే దాని గురించి మరి అందరికీ అవగాహన ఉంది కాబట్టి ఇంకోటి చిన్న జోక్ చెప్పుకోవాలమ్మా. నాకు ఎవరు రోనాల్డ్ రాజు గారు, రోనాల్డ్ రోజ్ గారు, ఒక ఆయన లోక్సభకి స్పీకర్ గారికి ఒక ఉత్తరం రాశారు.